ఈ మధ్య బెంగళూరులో ఒక భార్య భర్తకు చెప్పకుండా ఒక లెటర్ రాసి పెట్టి తన ప్రియుడితో వెళ్లిపోయింది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దానికి సంబంధించి ఆ భార్య మళ్ళీ తిరిగి వచ్చింది. దాని గురించి ఇప్పుడు మీకు నేను చెప్తాను. కొద్ది రోజుల క్రితం భర్తకు చెప్పకుండా ప్రియుడితో వెళ్లిపోయిన భార్య తిరిగి భర్త వద్దకు చేరింది. కర్ణాటక నెలమంగళకు చెందిన శ్రీనివాస్ భార్య జ్యోతిని పోలీసులు పట్టుకుని వచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని, తన బంధువులు ఇంటికి పోయానని ఆమె చెప్పింది. అయితే లెటర్ లో నేను పారిపోతున్నావు ప్రియుడితో అంటూ రాశావు కదా, దానికి సమాధానం చెప్పమంటే నీళ్లు నమిలింది. భార్య చింతకు రాగానే శ్రీనివాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దుబ్బాస్పురా పోలీస్ స్టేషన్ కు ఆమెను తీసుకుని వచ్చిన పోలీసులు భర్త ముందుకు తీసుకొచ్చారు. ఆమెను ఏమీ అనని భర్త ఒకే ఒక్క మాట అన్నాడు, అదేంటంటే తిన్నావా లేదా అని. వెంటనే కరిగిపోయిన భార్య క్షమించమని శ్రీనివాసుల్ని ప్రాధాయపడింది. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భర్త చింతకు చేర్చారు. ఆమెతో పారిపోయిన నాగరాజు గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఇక నుండి తన భర్తను వదిలి ఎక్కడికి వెళ్ళనని భరోసా ఇచ్చింది. ఇంత మంచి భర్తను వదిలిపెట్టి ఎలా వెళ్ళబుద్ధి అయిందని అక్కడ ఉన్నవారు చివాట్లు పెట్టడంతో ఆ భర్త అందరికీ సర్ది చెప్పాడు. స్టేట్ ఛానల్, జై సచ్చు భారత్, జై హింద్.